తెలంగాణ ప్రజలు నా మిత్రులు ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. 77 సంవత్సరాల్లో 11 మంది ముఖ్యమంత్రుల్ని చేసిన కుటుంబ కాంగ్రెస్ పాలన కావాలా మీకు? రెడ్డిల పాలన కావాలా మీకు? మన బీసీ మనం 62% ఉన్నాం, బీసీగా మాట్లాడుతున్నాం. ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిమ్స్ మనం 90% ఉన్నాం. మీకు 5% ఉన్న 12వ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కావాలా? ఎందుకంటే ఇప్పటికీ 11 మంది రెడ్లు మనల్ని పాలించారు. ఉమ్మడి ఆంధ్రాలో 77 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని అడిగితే మల్లన్న మల్లారెడ్డి నేను రియల్ ఎస్టేట్ చేశాను అన్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ అడిగితే మరి నీకు 100 కోట్లు ఎలాగొచ్చాయని మల్లారెడ్డిని రేవంత్ రెడ్డి అడిగితే నేను పాలు అమ్మాను పువ్వులు అమ్మాను అంటున్నా ఆయన. ఈయన అంటాడు నేను రియల్ ఎస్టేట్ భూ కబ్జాలు అనలేదు, రియల్ ఎస్టేట్ చేసి 1000 కోట్లు సంపాదించాను అన్నాడు రేవంత్ రెడ్డి. ఆల్రెడీ 119 నియోజకవర్గాల్లో 3600 మంది ప్రజాశాంతి పార్టీలో నిలబడ్డానికి ఎమ్మెల్యేలుగా కోరుకుంటున్నాను, కానీ ఏ ఒక్కరికి కూడా మేము టికెట్ ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేయలేదు. ఇక్కడున్న ప్రిన్సిపల్ ధనరాజు ఏంటి, ప్రిన్సిపల్ సుబ్బారావు ఏంటి, నాయక్ ఏంటి, వీళ్ళందరూ యాస్పిరెంట్స్. ఎందుకు మేము ఇంతవరకు ఎవరిని అనౌన్స్ చేయలేదు అంటే ఈ 119 నియోజకవర్గాల్లో దాదాపు 8 నుంచి 10 మంది ఆశామహులు ఉన్నారు. ఎవరు? ఈ కొండ సురేఖ, కొండ మురళి లాంటి వారు. ఇదేంటి పాలుగారు వచ్చిన తర్వాత మనం ఇంకో పార్టీలో ఎందుకు అని బీజేపీలో ఉన్న ఇటల రాజేంద్రు, బీఆర్ఎస్లో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ అనేక మంది నాతో పర్సనల్గా మాట్లాడుతున్నారు, ఇంక్లూడింగ్ ఈ లీడర్స్. ఎక్కువ మంది పేర్లు చెప్తూ మరి వారు మాట్లాడు, లేదా ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్లో ఉన్నవారు. ఎందుకు పాలగారు మీరు వస్తేనే అప్పులు తీరుతాయి, ప్రజాశాంతి పార్టీ వస్తేనే కేసీఆర్ కుటుంబ పాలన అంతం అవుతుంది? అయితే కొంతమంది ఒక 5-6 పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వారు, తుమ్మల నాగేశ్వర లాంటి వారు, మైనంపల్లి అదొక పేరు, 119 నియోజకవర్గాల్లో 1200 మంది ఆశావారు ఉంటే ఒక 5-6 కాంగ్రెస్లో చేరారు ఇప్పటివరకు, అంతే కదా. ఎందుకు 99% రేవంత్ రెడ్డి ఒక్కొక్కరికి 100 కోట్లు ఆఫర్ ఇస్తున్నాడట? మొత్తుపల్లి నరసింహులు మమ్మల్ని 112 కోట్లు అడిగాడు మా కోర్ట్ కమిటీని కలిసి. ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయాలంటే 112 కోట్లు ఖర్చు అవుతుంది. బిషప్ సత్య గారు, జ్యోతి ఎనుగుల పెద్దిరెడ్డి గారు ఒకటే చెప్పారు మా టీంలో, పాలగారు 1000 కోట్లైనా అభివృద్ధికి ఇస్తారు తెల్లదవలను తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గానికి, కానీ 100 కోట్ల అవినీతి డబ్బు ఎవరు? ఎందుకు మనం తీసుకోవట్లేదు? నిన్న అదానీ వచ్చాడు ఆంధ్రప్రదేశ్ నన్ను కలవడానికి, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చారు కలిశారు, నేను కలవలే. 2 రోజుల క్రిందట 25వ తారీఖున అమిత్ షా గారి గురువైన యూనియన్ మినిస్టర్ నా బర్త్డేకి వచ్చారు విశాఖపట్నం కలవడానికి. పాలగారు అదానీ 1000 కోట్ల ఆఫర్ ఇస్తున్నాడు, ఇది ఓపెన్ సీక్రెట్.
నేను అన్న 1,00,000 కోట్లు ఇచ్చినా తీసుకోను. 8,00,000 కోట్ల స్టీల్ ప్లాంట్ని 4,000 కోట్లకు అమ్మిస్తుంటే మోదీ అదానికి ఆపా. మీరు గుడ్ న్యూస్ విన్నారు, చివరికి నేను ఫైట్ గెలిచా. 26వ తారీఖున బీజేపీ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు 6 నెలలు ఆపుతామని. అంటే అర్థమేంటి, ఎలక్షన్ తర్వాత మళ్ళీ మేము ఇంకా మిగిలిన 1,800 ఎకరాలు అమ్మేస్తాం.